హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతున్నారండి, అక్క మీ శారీ కలెక్షన్ చూపించండి, శారీ కలెక్షన్ చూపించండి అని. తప్పకుండా చూపిస్తానండి, కొంచెం టైం అయితే కావాలి కానీ నా శారీ కలెక్షన్ మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు నా బ్లౌజ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను మ్యాక్సిమం ఎక్కువ శాతం కూడా రెడీమేడ్ బ్లౌజెసే వాడతానండి, స్టిచ్చింగ్ చేయించనమాట. కాబట్టి ఏంటంటే నా కొత్త కలెక్షన్, నా పాత కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా బ్లౌజెస్ ఉన్నాయి, అన్నీ షేర్ చేసుకుంటే ఒక వీడియోలో కుదరదు, కాబట్టి వాటిలో కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో తెచ్చినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. అయితే ఫస్ట్ అయితే నా బ్లౌజ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్తో స్టార్ట్ చేస్తానండి. గ్రీన్ మంచిది అంటారు కదా, సో గ్రీన్తో స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి నా ఫస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్. సో చూసారు కదా, బ్లూ అండ్ రెడ్ ఎల్లో కలర్ వర్క్ వచ్చింది దీనికి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, వేస్తే ఏ శారీ మీదకైనా కూడా సూట్ అయిపోద్ది అన్నమాట. దీనికి ఇప్పుడు రెడ్ వేయాలి, బ్లూ వేయాలి, ఎల్లో వేయాలి, ఏది వేసినా కూడా బాగుంటుంది. దీనికి ఇదే శారీ వేయాలి అంటానికైతే ఏం లేదు, అన్నిటికీ మ్యాచ్ అవుద్ది. నేను శారీని బట్టి వెళ్ళి నేను తెచ్చుకోనండి, నా దగ్గర ఉన్న శారీని బట్టి వెళ్ళి బ్లౌజ్ అయితే తెచ్చుకోను. నేను ముందుగానే అసలు శారీతో సంబంధం లేకుండా తెచ్చుకునే బ్లౌజెస్ అన్నమాట ఇవి. ఇప్పుడు ఈ బ్లౌజ్ మన దగ్గర ఉంది, దీని మీద ఒక ప్లెయిన్ శారీ ఏదో ఒకటి కొనుక్కుంటే సెట్ అయిపోద్ది అన్నట్టుగా నేను అసలు శారీకి సంబంధం లేకుండా తెచ్చుకుంటాను, అస్సలు కుట్టించను. దీనికి ఫ్రంట్కి రాలేదండి హుక్స్లు, ఇది బ్యాక్ హుక్స్లు వచ్చినాయి. చూసారు కదా, ఇదిగోండి బ్యాక్ హుక్స్లు వచ్చినాయి అన్నమాట. ఫ్రంట్కి వచ్చి ఇలా బొమ్మలు వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది, బ్లౌజ్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ వన్ అన్నమాట ఇది. నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన బ్లాక్ బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇదిగోండి బ్యాక్ సైడ్, ఇది కూడా బ్యాకే వస్తాయి హుక్స్లు. నాకు ఉన్న బ్లౌజ్లన్నీ కూడా మ్యాక్సిమం వెనకాల బ్లాక్ అని కాకపోయినా కూడా చాలా రంగులకు కూడా బ్యాక్ సైడ్ వస్తాయి అన్నమాట. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. చూసారు కదా, ఇది కూడా బ్యాక్ సైడ్ హుక్స్లు వస్తుంది, డీప్ నెక్ వస్తుంది అన్నమాట. ఇది ఫ్రంట్, చాలా బాగుంది కదా. దీని మీద ఒక్క శారీ అని చెప్పండి, ఎన్ని శారీస్ వేసుకోవచ్చు చూద్దాం. 1 2 3 4 5 6 ఓకే, 5 వేసుకోవచ్చు. ప్లస్ మనకి ఎక్స్ట్రా కూడా ఏ చీర ఉన్నా కూడా కట్టేసుకోవచ్చు అన్నమాట. 5 రకాల చీరలు కట్టుకోవచ్చు దీనిలో, మల్టీ కలర్ అనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ గోల్డ్ బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ మీద మొత్తం కూడా చెంకీస్ లాగా వస్తుంది. ఇది వచ్చి ఫ్రంట్, క్లారిటీగా కనిపిస్తుందా? గోల్డ్ ఒకటి ఉంటే చాలు కదా, ఎన్ని శారీస్ మీదైనా కొట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చి కొంచెం స్పీడ్గానే చూపిస్తానండి, లెంత్ ఎక్కువైపోద్ది కదా. సో మళ్ళీ గ్రీన్ అండ్ నావీ బ్లూ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది మామూలుగా మనం కుట్టించిన బ్లౌజ్ లాగా ఉంటుంది చూడ్డానికి, కానీ రెడీమేడ్. మామూలు కాటన్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి కూడా నేను రెడీమేడే తీసుకుంటాను. ముందు ఇలా వస్తుంది అన్నమాట బ్లౌజ్, నావీ బ్లూ కానీ ఏదైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్లో పింక్ శారీ ఉందండి నాకు. పింక్ మీద ఏంటంటే ఈ గ్రీను ఈ నావీ బ్లూది వర్క్ వస్తుంది అన్నమాట, అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి. సో దాని మీద వేస్తాను అన్నమాట, చాలా బాగుంటుంది. ఇదొకటి, ఇవన్నీ కూడా అనుకోకుండా మ్యాచ్ చేసినాయి తప్ప శారీని బట్టి ఏమీ తీసుకోలేదు. నా దగ్గర ఒక శారీ వచ్చింది నాకు, అంటే ఎవరైనా పెట్టినా నేను వెళ్ళి తీసుకున్న ఒక శారీ వచ్చింది అనగానే నా దగ్గర ఉన్న బ్లౌజెస్ మొత్తం కిందేసి చూసుకుంటాను అనమాట, ఇది ఏ చీర మీద సెట్ అవుతుంది అనేసి. ఇంక దాన్ని బట్టి తీసుకుంటా కానీ అసలు దానిలో ఒక జాకెట్ ముక్క కూడా నేను అస్సలు కుట్టించాను అనమాట. సో ఇంకొకటి చూపిస్తాను, ఇదిగోండి ఇది కూడా
చాలా బాగుంటుంది. కొంచెం హ్యాండ్స్ ఇలా లాంగ్ వస్తాయి, గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా బ్యాక్ సైడ్ ఇలా నెక్ ఇలా రౌండ్ నెక్ ఇచ్చాడు అన్నమాట బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ హుక్స్లే, ఇందాక చూసింది కూడా ఫ్రంట్ హుక్స్లే, ఇలా వస్తుంది. కానీ చాలా బాగుంటుంది. ఎలా ఉందో మటుకి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎలా ఉందో నా కలెక్షన్, మీకు ఇది నచ్చితే కంపల్సరిగా నేను శారీ కలెక్షన్ కూడా చేస్తాను. ఇవి మీకు నచ్చినాయి అంటే, నా టేస్ట్ నచ్చుద్ది, శారీస్ కూడా బాగుంటాయి అనుకుంటేనే చేస్తాను. ఇది కూడా గోల్డ్, ఇలా చూసారు కదా, ఇందాక చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, డీప్ నెక్ వస్తుంది అన్నమాట. ఇక్కడ వస్తుంది బొందులు, ఇక్కడ వస్తాయి, ఇక్కడ నాట్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తే ఉక్సులు ఇక్కడ వచ్చినాయి, బ్యాక్ సైడ్ వచ్చినాయి. దీనికి హ్యాండ్స్ చూసారు కదా, ఇలా కూడా, ఇది కూడా మల్టీ కిందే వస్తుంది కదా, చాలా కలర్స్ వచ్చినాయి. ఏ శారీ అయినా సరే దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఫ్రంట్ కూడా సూపర్ ఉంటుంది, ఇది అని ఫ్రంట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ టైం పార్టీ వేరకు అయితే ఇలాంటివి చాలా బాగుంటాయండి. ఇందాక నేను చూపించిన బ్లాక్ కానీ ఇది కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకోటి వచ్చి కూడా మల్టీ కలర్ టైప్లోనే ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది కానీ, ఇది కూడా బ్యాక్ సైడ్ ఉక్సలే అన్నమాట. కానీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది బ్లౌజ్. హ్యాండ్స్ కూడా చాలా చిన్నగా వస్తాయి, చక్కగా ఉంటుంది. ఇది వచ్చి బ్యాక్ సైడ్ వస్తుంది అన్నమాట బుక్స్. చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాంటివి ఉంటే. ప్లెయిన్ శారీ కట్టి ఎప్పుడు కూడా బ్లౌజ్ హెవీగా ఉన్నప్పుడు శారీ వచ్చి చాలా నార్మల్గా ఉంటేనే బాగుంటుంది. అది కూడా హెవీ వర్క్ అయితే అస్సలు బాగోదు. లేదు శారీ బాగా హెవీ అనుకుంటే బ్లౌజ్ ప్లెయిన్గానే ఉండాలి. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ఎవరు వేయట్లేదు, ఫుల్ వర్కే బాగుంటుంది. మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా 2000-3000 లేదే స్టార్టింగ్ వర్క్ లేదు. కాబట్టి ఏంటంటే రెడీమేడ్ అయినా అనిపించింది నాకు ఒక రకంగా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా, నా పెళ్ళి 10 సంవత్సరాలు, నేను శారీ కట్టేదే అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు వరకు ఒక్క శారీ కూడా నేను మగ్గం వర్క్ చేయించుకోలేదండి. ఒక బ్లౌజ్కి కూడా, ఒక శారీకి కానీ బ్లౌజ్కి కానీ మగ్గం వర్క్ అంటూ కూడా తెలియదు నాకు. చేస్తారు, చేయించుకుంటారు, 3000 పెట్టి చేయించుకున్నారు, 2000 పెట్టి చేయించుకున్నారు అని ఎవరన్నా అంటే వామ్మో అనుకుంటాను. ఒక బ్లౌజ్కి అంత ఖర్చు పెడతారా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చి మీకు మరి వీడియోస్లో ఏమైనా ఏ కలర్లో కనిపిస్తుందో తెలియదు కానీ పక్కా కూడా రెడ్ కలర్ అండి. ఇది ఏమైనా ఆరెంజ్ కలర్లో ఏమైనా కనిపిస్తుందేమో వీడియోలో తెలీదు, ఇదైతే రెడ్ కలరు. రెడ్ కలర్ మీద ఇలా అద్దాల వర్క్ వచ్చింది. దీని మీద కూడా ప్లెయిన్ శారీ వేస్తే సూపర్ ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. గోల్డ్ కలర్లో వచ్చింది వర్క్. దీనికి ఫ్రంట్ హుక్స్లే, కటోరి చాలా అంటే చాలా బాగుంది కదా. ఎలా ఉందో మటుకి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ గ్రీన్. ఏంటి గ్రీన్ ఇష్టమా ఏంటి, అన్ని గ్రీన్లు తీస్తుంది అనుకోమాకండి. ఇవేదో అలా అనుకోకుండా సెట్ అయిపోయినాయి గ్రీన్. ఎక్కువ ఇవి కలిసేవే ఉంటున్నాయి అన్నమాట నా దగ్గర. ఇదిగోండి గ్రీన్ మీద ఇలా, ఇవి అంటించినవి కాదండి, ఊడిపోతాయి అనే భయం కూడా అవసరం లేదు. ఇవి అంటించినవి కాదు, లోపల లాక్ చేసేసి ఉంటాయి కదా, సో అవి. నెక్ కూడా చాలా బాగా ఇచ్చాడు, చక్కగా చిన్న హ్యాండ్స్ ఇచ్చాడు, మరీ పెద్దగా ఇవ్వలేదు. ఇది కూడా ఫ్రంట్ హుక్స్లే, చూసారు కదా ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది అన్నమాట, హెవీగా ఉండదు, చాలా నైస్గా అనిపిస్తుంది శారీ. దీని మీద శారీ ప్లెయిన్ శారీ కడితే కూడా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసారు, ఒక వీడియోలో చూసారు నాది, పింక్ కలర్ శారీ కట్టాను కదా. పింక్ కలర్ శారీ మీద నేను వేసిన బ్లౌజ్ అయితే ఇదే, ఇలా పెద్ద నెక్ వచ్చి చూసారు కదా, కుండ నెక్ లాగా వచ్చింది, చాలా బాగుంటుంది వర్క్ కూడా. ఇదిగోండి ఇలా హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ వస్తుంది,
చాలా ఎక్సలెంట్ ఉంటుంది, ఏ శారీ మీదకైనా సూపర్ ఉంటుంది ఈ బ్లౌజ్, ఆల్రెడీ మీరు చూసారు. అలాగే అసలు ఇంకా చూపించాలి అంటే, మొన్న బ్లాక్ వేసాను కదా, ఇక్కడికి హ్యాండ్స్ ఉండి రెడ్ కలర్ శారీ కట్టాను మొన్న వీడియోలో, సో అలాంటివి కూడా ఇంకా ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియోస్లో, అందుకే చూపించట్లేదు. ఇంకా చూపించాలి అంటే ఇన్ని ఉన్నాయి, ఇంకా బీరువాలో ఉన్నాయి. ఇది మా అబ్బాయి స్కూల్ బెల్ట్ అన్నమాట. నేను ఎందుకు ఇది పెట్టానంటే, ఇలా ప్రతిసారి ఇన్ని బ్లౌజెస్ మడతలు వేసి పెట్టి మళ్ళీ ఒక్కోటి ఒకటి తీయాలంటే కష్టమవుతుందని, ఇలా వేస్ట్ బెల్ట్లు ఉంటాయి కదా పిల్లలు యూజ్ చేసేగా వాడిని పక్కన పడేయడం ఎందుకనేసి, ఇలా మడతలు పెట్టేసి బెల్ట్ అనేది ఇలా పెట్టేశాను. మనకి కావాల్సింది ఒక శారీ తీసుకుని, ఇలా ఏం కావాలంటే అవి తీసి చూసుకుని, ఇది మ్యాచ్ అయింది లేకపోతే ఇది మ్యాచ్ అయింది అనేది మనకు కావాల్సింది తీసేసుకుంటాం అన్నమాట. సో ప్రతిసారి మడతేయాలి గజిబిజి అయిపోతాయి అనేసి అన్న భయం ఉండదు. సేమ్ మీకు చూపించినవి కూడా అలాగే పెడతాను. ఇవన్నీ చూపించాలంటే ఒక వీడియో చాలదండి, చాలా లెంత్ అయిపోద్ది వీడియో. ఇదిగోండి ఇవి, ఇంకా ఇవన్నీ కూడా రెడీమేడే. నేను కుట్టించిన బ్లౌజెస్ వచ్చి బీరువాలో ఉన్నాయి, అవి కూడా చాలా ఉన్నాయి. అంటే పెళ్ళికి మమ్మీ వాళ్ళు కుట్టిస్తారు కదా, సో అవి నాకు తెలియకుండా మా సిస్టర్ కుట్టించుకొచ్చినాయి నా కోసం. అవి బీరువాలో ఉన్నాయి, అవన్నీ చూపించాలంటే చాలా లాంగ్ అయిపోద్ది వీడియో. కాబట్టి ఇదిగోండి బ్లాక్, నాకు ఇష్టమైన కలర్ అనమాట. అంటే ఎందుకో నువ్వు బ్లాక్ అంటే చాలా ఇష్టపడతాను. మన వీడియోలో కూడా నేను బ్లాక్ వేసాను, ఇందాక ఒక బ్లాక్ బ్లౌజ్ చూపించాను, ఇదొకటి. సో అలా బ్లాక్ అంటే చాలా ఇష్టంగా వాడుతూ ఉంటాను. ఇవన్నీ చూపించాలంటే చాలా లెంత్ అయిపోద్ది, మీకు నచ్చితే చెప్పండి ఇంకా చూపించండి అనేసి చూపిస్తాను. ఇది కూడా బ్లాకే, ఇది నేను కుట్టించుకున్నది కటోరి, ఇలా హ్యాండ్స్ ఇక్కడికి పెట్టించుకున్నాను. ఇలా ఉంటుంది బ్లౌజ్, రివర్స్లో చూపిస్తున్నాను కదా, సారీ. ఇది వచ్చి ఫ్రంట్ నెక్, చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్. ఇది వచ్చి బ్యాక్, చాలా డీప్ నెక్ వస్తుంది, హ్యాండ్స్ చాలా బాగుంటుంది. సో ఇలా చాలా రకాల బ్లౌజెస్ ఉన్నాయండి నా దగ్గర, కానీ శారీస్ కట్టేదే చాలా తక్కువ. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే కనుక అడగండి, ఇంకా బ్లౌజెస్ చూపించమంటే చూపిస్తాను. నేను కుట్టించుకున్నాయి కానీ ఇప్పుడు ఇంకా ఉన్నాయి కానీ చూపించమంటే చూపిస్తాను. శారీస్ అన్నారు కదా కంపల్సరీగా వీడియో చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటి సర్చ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.